మీ అందరి చల్లని దీపాలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇస్తాం, కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థ ఎలా ఉంది అని అడుగుతా ఉన్నా. గ్రామాలలో 1000 మంది ఉంటే, గ్రామంలో 1000 మంది ఉంటే 5 మందికి మాత్రమే కార్పొరేషన్ నుంచి లోన్లు అంటారు. అది కూడా లంచాలు తీసుకుంటారు, జన్మభూమి కమిటీ సిఫార్సులు అంటారు. లంచాలు తీసుకుని జన్మభూమి కమిటీ సిఫార్సులతో మాత్రమే ఊర్లో 1000 మంది ఉంటే 5 మందికి ఇచ్చే పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అంటా ఉన్నా. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోయలకు, వాల్మీకిలకు, కురవలకు, అగ్నికులకు, వన్యకులకు, వన్యకుల క్షత్రియులకు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, శక్తి, బలిజ, సూర్య, బలిజ, కృష్ణ, బలిజ, వడ్డర, దేదాకుల, తూర్పు కాపు, కొప్పుల వెలమ, పోలనాటి వెలమ, కళింగ, వైశ్య, కళింగ, గాండ్ల, పేరిక, మండలి, మేదర, మేరు, సగర, ముదిరాజు, భట్రాజు, జంగం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, షేకులు, ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇలా అన్ని ఏ ఒక్క సామాజిక వర్గంలోనూ తాము నిర్లక్ష్యానికి గురయ్యాము అనే భావన లేకుండా అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా.